విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమవుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందిస్తుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ కరోనా మహమ్మారితో విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం విద్యా బోధనను ప్రారంభించలేదని అన్నారు. కానీ విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఇచ్చి ఆన్లైన్ క్లాసులు గానీ యూట్యూబ్ ద్వారా గానీ సప్తగిరి ఛానల్ ద్వారా గానీ విద్యా బోధన చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు చదువుకునేలా శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస దీక్షితిల్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, నాయకులు మేడుదుల మల్లేశం, సంబ లక్ష్మీరాజం, గుంటి శంకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రారంభం కాకపోవడం వల్ల ఆలస్యమైపోయింది. మరి విద్యా వ్యవస్థ కుంటుపడిపోతుందనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రభుత్వము మొదటైతే పుస్తకాలు పిల్లలకు చేరవేస్తామన్నటువంటి సదుద్దేశంతో పుస్తకాలను ఈ రోజు నుంచి ఇంకొక 4 రోజుల వరకు అందరూ విద్యార్థులకు పంపిణీ చేయమని కోరింది. ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒక 10 మంది విద్యార్థులను పిలుస్తూ అందరికీ కూడా అందజేయాల్సిన కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ చేసుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సప్తగిరి ఛానల్ ద్వారా, మన టీవీ ఛానల్ ద్వారా, మన రాజన్న సిరిసిల్ల లోపల విద్యాశ్రీ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి దాని లోపల మా ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేకమైనటువంటి వీడియో లెసన్స్ని అన్ని తరగతుల యొక్క అన్ని సబ్జెక్టులు అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి చూస్తూ ఈ పుస్తకాలను పట్టుకొని నేర్చుకోవాల్సిందిగా మేము విద్యార్థులను కోరడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఇది గమనించి విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క సంవత్సరం విద్యా సంవత్సరం నష్టపోకుండా కోవిడ్ భారీన ఉన్నది కాబట్టి ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా మరి కనీసం విద్యార్థులకు కనీస సౌకర్యంగా ఉండటాన్ని కొరకు మొదలు పుస్తకాల పంపిణీ, దాని తర్వాత తద్వారా ఈ ఒక ప్రసార మాధ్యమాల ద్వారా అయితే మన టీవీ కానీ యూట్యూబ్ కానీ తర్వాత ఆన్లైన్లో కానీ దానికి సంబంధించి దశల వారీగా విద్యా సంవత్సరం నష్టపోకుండా వారు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కొద్దిగా కొద్దిగా కోలుకుంటున్న తరుణంలో మరి విద్యా సంస్థలు ప్రారంభించినట్లయితే మరి ఏంది కమ్యూనిటీ వ్యాప్తి కరోనా వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో విద్యార్థుల ప్రాణాలను కాపాడుకుంటూ అలాగే సమాజంలో ఇంకా వ్యాప్తి చెందకుండా ఉండటాని కొరకు ప్రభుత్వ పరంగా చేపట్టే చర్యలలో భాగంగానే ఈ యొక్క విద్యా వ్యవస్థను దశల వారీగా విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి కొరకు మన ప్రభుత్వం చేస్తున్న కృషిని చేసుకుంటూ ఈ అవకాశాన్ని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించి సమాజపరంగా ఉపాధ్యాయులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రసార మాధ్యమాలు ఏవేవైతే అందుబాటులో ఉన్నాయో వాటి ద్వారా విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులు చదువుకొని మరి అన్నిటికీ తయారు ఉండాలని మనవి చేస్తూ దానికి తల్లిదండ్రులు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని మన ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకుపోయే దిశగా బంగారు తెలంగాణ సాధించే దిశగా మనం అందరం కృషి చేయాలని ఆశిస్తూ